ఈరోజు గర్వంగా చెప్తున్నా, అదే బంగారు పాలంకలు నేను ఉంచినా తల్లి. ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడానో ఆ బిల్డింగ్ ముందలా ఈరోజు నేను సెల్ఫీ తీసుకున్నా తల్లి. అమ్మ, ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. బంగారు పాలన నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నాం. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా ఆ హామీలు నిలబెట్టుకోవాలి, దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజలు అన్నాడు కోరారు తల్లి. కరెక్ట్గా 100 రోజులు, వాస్తవంగా నిన్నే చేయాల్సింది తల్లి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే 100 రోజులు పూర్తయ్యే లోపల తల్లి. కానీ నిన్న బాబుగారు నాకు పని పెట్టారు తల్లి, అందుకే నిన్న రావాల్సింది. ఈరోజు వచ్చా, 100 రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది తల్లి. తల్లి, ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తల్లి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం తల్లి. ఇంతేకాదు, అక్కడ పేషెంట్లు ఉంటే వాళ్ళతో మాట్లాడా. 43 సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నాడు. ఇది ప్రక్షాళన చేయాలి. నేను వైద్య శాఖ మంత్రి సత్యగారితో కూడా చర్చిస్తాను, ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందని దానిపైన చర్చిస్తాను. ఇంతేకాదు, నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది. నీరు బాగా లోపలికి ఉంది, మనం బోర్ వేసుకుంటున్నాం, లోతు పెంచుతున్నాం, దానివల్ల నీరు కలుషితం అవుతుంది. ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చే తల్లి, ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాను. పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభ హామీస్తున్నాం. అమ్మా, మన వరదలు వచ్చినాయి. 264 సంవత్సరాల్లో ఎప్పుడు రాని వరదలు విజయవాడకు వచ్చింది. ఇంకా చంద్రన్న ఊరుకుంటాడా? కుర్రోడు లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళలేను తల్లి. 20 సంవత్సరాలు కుర్రోడు లాగా జేసీబీ లెక్కాడు, నీరులో తిరిగారు. 10 రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు తల్లి. 6 నిమిషాలు కష్టపడ్డారు తల్లి. కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి. అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి. ఏంటది ఫేక్ జగన్? ఇది ఎందుకో నేను చెప్పాలి కదా తల్లి. అమ్మా, 2019 ఎన్నికలు ఏం చెప్పాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 2 లక్షల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. పట్టించుకోలా. మేనిఫెస్టోలు ఏకంగా దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా అన్నాడు. భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ అన్ని పారిచ్చాడు తల్లి.